అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు చాలా విషమ పరిస్థితుల్లో ఉన్నాం. ఒక సర్వే ప్రకారం మనం టీవీలో టెస్టులు చేసుకున్న వారి సంఖ్య మాత్రమే వింటున్నాం. టెస్టులు చేసుకోకుండా వైరస్ సోకి ఉన్నవారు లక్షల్లో మన మధ్య ఉన్నారు. అందుచేత దయచేసి ఎవరు ఎవరి ఇంటికి వెళ్ళకండి. తెలిసిన వారే కదా అని వెళ్ళి వారిని ఇబ్బంది పెట్టకండి. చెప్పకుండా చెరోగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చోకండి. ఏ వస్తువులు పడితే వాటిని ముట్టుకోకండి. ఒకవేళ బంధుమిత్రులతో మాట్లాడాలనుకుంటే ఫోన్ కాల్ చేసి మాట్లాడండి. చూడాలనిపిస్తే వీడియో కాల్ చేసి మాట్లాడండి. ప్రత్యక్షంగా కలవాలి అనుకుంటే ముందే ఫోన్ చేసి ఇంటి ముందుకు వెళ్ళి బయటికి పిలిచి మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకొని కాసేపు మాట్లాడిరండి. అంతేకాని చెరువుతో తగుదునమ్మా అంటూ నేరుగా కిచెన్లోకి బెడ్రూంలోకి వెళ్ళి ఏమిటి కబుర్లు అంటూ అనవసర విషయాలు మాట్లాడకండి. వారు మొహమాటంతో అప్పుడు మిమ్మల్ని ఏమి అనకపోయినా మీరు వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని తిట్టుకోవడం ఖాయం. వారు మిమ్మల్ని ఇంట్లోకి రమ్మని పిలిచినా మీరు గౌరవంగా పర్వాలేదు మరోసారి వస్తానని చెప్పి వెళ్ళండి. అప్పుడే మీరు మర్యాద తెలిసిన వ్యక్తులుగా పరిగణింపబడతారు. మీరు వారికి ఎంత ప్రాణ స్నేహితులైనా కావచ్చు లేక ఎంత దగ్గరి బంధువులైనా కావచ్చు వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకండి. ఇక ఇరుగు పొరుగు వారు ఇచ్చే వంటకాలను ససేమిరా తీసుకోకండి. అలాగే వారికి మీ వంటకాలను ఇతర తిరుబండారాలను ఏమి ఇవ్వకండి. ఇచ్చిపుచ్చుకోవడాలు మరికొంతకాలం ఆపేయండి. ఈ విషయమై వారితో ఒకసారి సౌమ్యంగా చెప్పండి. స్నేహితులతో కలిసి అన్ని రకాల పార్టీలు కొన్ని రోజులు ఆపేయండి. ఈ పార్టీల వలన చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. అవసరం లేకపోయినా రోడ్డు మీదకు వెళ్ళకండి. వాకింగ్ కూడా మానేయండి. ఇంట్లోనే యోగా, మెడిటేషన్, సూర్య నమస్కారాలు, స్కిప్పింగ్ వంటివి చేయండి. నువ్వు నీ శ్రేయోభిలాషులకు ఇచ్చే గౌరవం వారిని కలవకపోవడమే. అదే ఇరువురికి క్షేమదాయకం. ఇవి యథార్థములుగా భావించి ఆచరించి ఆరోగ్యంగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. ప్లీజ్ వియర్ మాస్క్.